సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీశ్రీ ప్రతాపరుద్ర లక్ష్మి నరసింహ స్వామి సింగరాయ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ప్రతి ఏటా మాఘ అమావాస్యన బహుళ పుష్యమి రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకే రోజు జరిగే ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కోహెడ మండలంలోని బస్వాపూర్, కుర్రెల్ల, తంగలపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాల గుట్టల్లో ఇరుకైన దారి గుండా కొండ గుహల్లో ఉండే స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా భక్తులు వెనుకాడరు. తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్న మోయతుమ్మెద వాగులో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉండి కొండ చర్యలు చెట్ల వేల మధ్య నుంచి జాలువారే ఔషధ సిరిగా ప్రసిద్ధిగాంచింది. జాతర రోజున స్నానం చేయటం వల్ల దీర్ఘకాలంగా ఉన్న చర్మ వ్యాధులు నశిస్తాయని నమ్ముతారు భక్తులు. ఇక్కడి నీటితో వంకాయ, చిక్కుడుకాయ, టమాటా కూరగాయల వంట చేసుకొని తింటే దివ్య ఔషధంలా పనిచేస్తుందని భక్తుల నమ్మకం. ఈసారి దేవాలయ సరిహద్దు విషయంలో కూరెల్ల, తంగలపల్లి గ్రామస్తుల మధ్య గొడవ జరుగగా పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతరను నిర్వహించారు. అయితే దేవాలయానికి చేరుకోవడానికి సరైన రహదారి, మెట్ల నిర్మాణం లేక ఇబ్బందులకు గురవుతున్నామని, సరైన రహదారి నిర్మాణం చేపట్టి క్యూ లైన్లో ఆడవారికి మగవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని భక్తులు తెలుపుతున్నారు. ప్రకృతి రమణీయ క్షేత్రంలో భక్తులకు కనువిందు చేసే దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा प्रतापरुद्र सिंगराय लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा ఇక్కడికి రావడానికి అంతా బాగుండడానికి సౌకర్యం కలిగిందంటే మట్టి రోడ్డు బాగుండడం వల్ల సిబ్బంది ఇక్కడ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దారిలో ఇక్కడ ఒకటే దగ్గరికి వచ్చే లైన్ బాగుంటుంది. ఇక్కడ క్యూ లైన్ 1 by 1 చేస్తే బాగుంటుంది. తాళ్ళు కానీ కట్టలు కట్టి కరెక్ట్గా పెడితే బాగుంటుంది. లేడీస్ ఒక లిమిట్, జెంట్స్ ఒక లిమిట్ బాగుంటుంది. లేడీస్ అండ్ జెంట్స్ ఒకదాని కూడా చాలా పిల్లలకి ఇబ్బంది అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. నా పేరు కవిత. మేము అక్కడ నుండి ఆటో తీసుకొని వచ్చినాము. ఇక్కడ జాతర బాగుంది, కానీ కాకపోతే రోడ్డు వసతి బాగాలేదు. మళ్ళీ ఈ రావడానికి సదుపాయం అక్కడ 2 కిలోమీటర్ల నుండి నడుస్తున్నాం. అదేదో ఇక్కడ దగ్గర దాకా రోడ్ వేసి మంచిగా చేస్తే జాతర బాగా నడుస్తుంది. ప్రతి సంవత్సరం మేము వస్తాం ఇక్కడికి. దేవుడికి వరాలు ఇస్తాడు అనేది నిజము, కాకపోతే రోడ్డు బాగా చేయాలని నా కోరిక. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్యూ లైన్ బాగాలేదు. ఇక్కడ క్యూ లైన్ బాగా చేసి భక్తులను మంచిగా చూసుకుంటే బాగుంటుందని కొంచెం సదుపాయాలు కల్పించాలి. అలా అయితే డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాను. గజ్వల్ నుంచి వచ్చాము. మధ్యలో చాలా ఇబ్బందిగా మారింది. వస్తుంటే किलोमीटर रोड बतकल मतलब बतकल गुंतलमैन इक एला सपोर्ट ले ऐक्चुअल कार डैमेजना लेकिन इंकेदना चाला मंदी वस्तुंटे पक्कन पंचर अयि पक्कन पेट्टुकुन्नारु वाळ्ळकि इक्कड एलांटि सर्विस कूडा अंदुबाटुलो लेदु कावन गवर्नमेंट दीनिपै कोंచెం श्रद्ध उंचि रोड मरम्मतु चेस्ते भक्तुलु इंत पेद्द संख्यलो वस्तुन्नारु काबट्टि वाळ्ळकि मंचि वसति कल्पिंचाలని मैं उद्देश्य वाटर उठाने वाचना स्कूल कट्टर वाचना अटे फंक्षन इक फस्ट टाइम उठाने चाल रश क्रमशिक्षण क्रमशिक्षण अब तब अमी ले जस्ट रोड अने सरग् उठे चाल बहुत अड़ा चारे उला चूस्ते बहुत पुष्प बहुल अमावाचना जातर धर्म తూర్పు నుండి పడమర వారే శిలయేరు ఆ శిలయేరులో స్నానం చేసి మరియు ఆ జలయేరులో స్నానం చేసినట్లయితే స్వామివారి అనుగ్రహం కలుగుతదని భక్తులకు ప్రగాఢ నమ్మకం ప్రతి ఒక్కరూ టమాటా వంకాయ చిక్కుడుకాయ కూరగాయలతోటి భోజనం చేసి అందరూ సస్యశ్యామలంగా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని మహోన్నతంగా భక్తి శ్రద్ధలతో వ్రతమ ఈ అమావాస్య నాడు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే సకల దుఃఖములు తొలగిపోయి సకల భోగభాగ్యములు కలుగజేయి।